ఫ్రెండ్స్, వీడియో అయితే చూడదాకా చూడండి. మా పొలం నాగుబామ్మతో ఉన్న మా అనుబంధం, మా ఫ్రెండ్షిప్, ఈ పొలం చుట్టూ ఉన్న వాతావరణం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో అయితే చూడదాకా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చేన్లో నాగుబామ్మ కనబడిచ్చింది. చూడండి ఎంత లావు ఉంది. దగ్గర దగ్గర 7 ఫీట్ 7 అడుగులు ఉంది నాగుపాము. మా చేనులో డైలీ తిరుగుతుంది. మేమైతే దేవత తిరుగుతుందని ఉన్నే ఉన్నాం. మా చేనులో ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ. మాకు ఆ పాము అంటే చాలా గౌరవం. ఆ పామును మేము చూసినా కానీ ఏమనం, కానీ మమ్మల్ని కూడా ఆ పాము ఏమనదు. దానికే మేమైతే పామునైతే చేనులో ఎప్పుడు ఉంటుంది, పుట్ట కూడా ఉంది చేను దగ్గర. దగ్గర దగ్గర మాకైతే 60 ఎకరాల పొలం ఉంది, కానీ 60 ఎకరాలు అయితే నాకు రాదు. మేము 3 కొడుకులు కాబట్టి దగ్గర తలాకు 20 ఎకరాల భూమి వస్తుంది. ట్రాక్టర్ అన్నీ షేర్ చేసుకోవాలి 3 కలిసి. మా ఫాదర్ చాలా కష్టపడి బాగానే చేశారు పొలం అంతా. నష్టం వచ్చినా లాభం వచ్చినా పొలం పనులు అయితే వీళ్ళేది. ఎప్పుడు పొలం పనులు అయితే మేము అంకితమయ్యాం. మా ఫ్యామిలీ చాలా మెంబర్స్ కూడా, మా చిన్నాన్న మా పెద్దనాన్న వాళ్ళు కూడా భూమిపైన ఆధారపడి దగ్గర దగ్గర వాళ్ళు కూడా 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా చేసుకున్నారు. మాకైతే మా ఫాదర్ ఒక్కడే కాబట్టి దాని తర్వాత తనకు 60 ఎకరాల భూమి వచ్చింది. మాకు తగిన ఒకరికి 20 వస్తుంటుంది. రైతు కుటుంబం నుంచి అయితే నేను వచ్చాను. ఏదో మన వ్యూవర్స్ కోసం నేను ఇప్పుడు వీడియోస్ చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి వీడియోస్కి అర్థం అవ్వాలని వ్యూవర్స్ కోసం ఈ వీడియో చేశాను. దగ్గర దగ్గర 3 ఎకరాలు మిరప చెట్లు, 3 ఎకరాలు చెనక్కాయ గ్రౌండ్నట్ వేయాలనుకున్నాను. ఈ చెట్టు దగ్గరే మా కాలక్షేపం. బాగా టెఫ్ టైం పాస్ అవుతుంది మాకు. చేనులో వచ్చినప్పుడు బాగా చెట్టు కింద కూర్చుంటాం ఇక్కడ, బాగా ఫుల్ టైం పాస్. ఈ సంవత్సరం ఎట్లా పందాలు లేవు, ఏం లేదు. ఇంకా ఇదే ఇంకా ట్రాక్టర్ వ్యవసాయం చూడొచ్చు. పొద్దున్న నుంచి నేనే గుండె పోసిన. చేనులో పెద్ద పెద్ద రాళ్ళు అయితే మన మడకలు తగిలినప్పుడు కానీ గుండకలు తగిలినప్పుడు కానీ లేస్తుంటాయి. వాటిని ఇంకా జేసీబీ ఎందుకు పిలుచుకురావడం అని నేనైతే ఇట్లా ట్రాక్టర్ గుండకతోనే అన్ని మేరలకు నేనే ట్రాక్టర్తో దగ్గర దగ్గర ఒక 10-15 రాళ్ళు ఇట్లా ట్రాక్టర్తోనే గుంటకుతోనే లాగడం జరిగింది. చాలా ఎందుకంటే చాలా మంచి శరీరాలు కూడా ఎగురవడం జరిగింది, లాక్కురావడం జరిగింది మేరకు.
ఫ్రెండ్స్ ఈ పాము అయితే మాకు చాలాసార్లు చేనులో కనబడిచింది. మా వాళ్ళు, మా పిన్నమ్మ, మా పెద్దప్ప వాళ్ళు కూడా చేనులో చాలాసార్లు చూశారు. వారైతే ఒకరి మీద వెళ్ళి కూడా వెళ్ళిపోయింది పాము. ఇట్లా పాకుతూ వెళ్ళింది. కానీ వారు అయితే దీన్ని ఏమనలేదు. కానీ ఈ పాము కూడా మనం అయితే ఏమనలేదు. మనకు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే పాములు కూడా మనం హాని చేయకున్నట్లుంటే మనం కూడా అవి ఏమి హామీ చేయవు. మీరు కూడా మన పొలం అన్న కంపల్సరీగా ఎక్కడైనా కానీ పాములు ఉండే తీరుతాయి, వాటిని చంపకండి. మనం కూడా చంపుకున్నట్లుంటే వాటి కూడా మనతో బాగా ఏమనుకున్నట్లా ఉంటాయి.